హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ చిల్లీ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మిర్చిలను పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు పైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చికెన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా 5 నిమిషాల తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ఫ్రై తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటను కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.